వెల్కమ్ టు సినీ ప్రస్థానం ఎన్టీఆర్ అకినేని నాగేశ్వరరావు కాంతారావు హీరోలు ఎంతవారైనా సరే ఈయన లేకుంటే ఆ సినిమా చప్పనే ముష్టి యుద్ధం నుంచి కత్తి తిప్పడం వరకు ఆయన సిద్ధహాసుడు రాజు వెనకాలనో రానికి తమ్ముడుగానో యువరానికి బావగానో తెరపై రాజనాల కనిపిస్తే చాలు అప్పట్లో జనాలు భయపడేవారట ఏం మోసం చేస్తాడు ఎవరిని చంపేస్తాడు అని ప్రేక్షకులు టెన్షన్తో సినిమా చివరి వరకు తెగ ఆసక్తిగా చూసేవారు వెండి తెరపై ఈయన మంచివాడిగా కనిపించడానికంటే మాయావి మోసగాడు జిత్తులు మారి వన్ని పులిగా కనిపిస్తేనే ప్రేక్షకులు కడుపు నిండుతుంది ఈ వెండి తెర విలన్ నిజ జీవితంలో గొప్ప ఆశావాది కళా ప్రేమికుడు మంచి మనసున్నవాడు రాజనాల గురించి కొన్ని జ్ఞాపకాలు మీకోసం రాజనాల పూర్తి పేరు రాజనాల కాళేశ్వరరావు రాజ్ అని కొందరు ముద్దుగా పిలిచేవారు రాజనాల కల్లయ్య అంటూ చాలా మంది పిలిచేవారు అయితే అది ఆయన ఇంటి పేరు సొంత పేరు అయింది అదే తెర పేరు అయింది నెల్లూరు జిల్లాలోని కావలిలో జన్మించాడు రాజనాల పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సమయంలో నాటకాల్లో తన ప్రతిభను చాటుకున్నాడు తన స్నేహితుడి సహాయంతో మద్రాసు వెళ్ళి అక్కడ ప్రతిజ్ఞ అనే చిత్రంతో నెగిటివ్ షేడ్ ఉండే పాత్రలో నటించాడు ఆ తరువాత ప్రతి నాయకుడి పాత్రల్లో చెలరేగిపోయాడు సినిమా ఏదైనా తన కళతో తన యుద్ధ విన్యాసాలతో ప్రేక్షకులను త్రిల్లుకు గురిచేసేవాడు క్రూరమైన చూపు ఆ వికటాట హాసము నవ్వు గురించి ఎంత చెప్పినా తక్కువే సినిమాలో హీరో పాత్రకు ఏమాత్రం వన్నె తగ్గని ప్రతి నాయకుడు రాజనాల ఆ రోజుల్లో తమిళ సినిమాలో ఎంజిఆర్ లాంటి బడా హీరోలకు పెద్ద విలన్ నంబిఆర్ ఈ సుప్రసిద్ధ విలన్ తర్వాతనే ఏ విలన్ అయినా అయితే రాజనాల గురించి చెప్తే ఒక మాటలో తెలుగు సినిమా నంబిఆర్ జానపద బ్రహ్మ శ్రీ విఠలాచారి సినిమా తీశారు అంటే అందులో ఎంజిఆర్ టిఎస్ కాంతారావు గారితో పాటు నంబిఆర్ లాంటి రాజనాల ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే మాయల మరాఠీ మంత్రాల ఘనాపాటి రాజనాల గారికి కాంతారావు గారికి కత్తి యుద్ధాలు మంత్రతంత్రాలు ఉండి తీరాల్సిందే లేకపోతే దానికి విఠలాచారి గారి ట్రెండ్ మార్క్ లేనట్లే చివరిలో కాంతారావు గారి పాత్ర గెలవడం రాజనాల గారి పాత్ర నీరుగారిపోవడం సామాన్యమే దాన్నే ఆంగ్లంలో పోయిట్రికల్ జస్టిస్ అంటారు రాజనాల విదేశీ చిత్రాలు కూడా చూస్తూ ఆ చిత్రంలోని విలలను మేకప్ చేయించుకొని ఆవభావాలు ప్రదర్శించడం ముఖ్యంగా చైనా దేశపు వారి వస్త్రధారణ తనదైన స్వత బారితో ప్రదర్శించి ప్రేక్షకులను అలరించేవారు వారు ఒక చలనచిత్రంలో స్వతహగా ఒక పాట కూడా పాడారు పంతొమ్మిది వందల అరవైలో మాయాదీపం మ్యాగ్నిష్మెంట్ అనే హాలీవుడ్ చిత్రంలో నటించాడు ఇలా హాలీవుడ్లో నటించిన తెలుగువాడు రాజనాల కావటం విశేషం నాలుగు దశాబ్దాల పాటు నాలుగు వందల పైన చిత్రాల్లో నటించిన రాజనాలకు మధుమేహం వచ్చింది అది రాజనాల గారి జీవితాన్ని మార్చివేసింది నిమ్స్ వైద్యశాలలో ఇక చికిత్స ఏమీ చేయలేమని వైద్యులు ఆయన అనుమతితో ఒక కాలు తీసేశారు ఆయన రాజనాల ఆశావాదం వీడలేదు ఆయనను అప్పట్లో కలిసిన జర్నలిస్టులు విచారం వెళ్లబుచ్చగా ఆయన నవ్వుతూ ఇలా అన్నారు ఒక కాలు పోతే బాధ ఎందుకండి ప్రపంచంలో రెండు కాలు లేని వారు ఎందరో ఉన్నారు వాళ్ళతో పోలిస్తే నాకు ఎలాగో ఒక కాలు ఉంది కనుక అదృష్టవంతుణ్ణి కదండి నేను అన్నారు ఆశాజీవి రాజనాల విధి వికటించినా ఏమాత్రం తొనకని బెనకని భయపడిని విలన్ రాజనాల